మీరు వస్తే టికెట్ ఇస్తాం టికెట్ ఖాయమంటేనే పార్టీలో చేరతాం ఖాయమంటేనే చేరతాం చేరిన తర్వాత చూస్తాం పెద్దపల్లి బీజేపీ టికెట్ పై దాగుడు ముంతలు రాష్ట్రంలో ఎక్కడా లేని టెన్షన్ పెద్దపల్లిలో దరఖాస్తు చేసుకునే వారు సభ్యత్వం తీసుకునే వారు బీజేపీలో హల్చల్ పన్ను కొరుకుతున్న బీజేపీ సీనియర్లు టికెట్ మాకే అంటూ ఐదారుగురి ప్రచారం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బీజేపీ అధిష్టానం దుగ్గ్యాల ప్రదీప్రావు గుజ్జుల రామకృష్ణారెడ్డి వేరువేరుగా సమావేశాలు సైలెంట్ గా ఆర్ఎస్ఎస్ పెద్దలతో పావులు కదుపుతున్న సురేష్ రెడ్డి వారం రోజులుగా హైదరాబాద్ లోనే మకాం వేసిన నల్ల మనోహర్ రెడ్డి కుల పెద్దలతో ప్రచారం ప్రారంభించిన కొలిపాక శ్రీనివాస్ సిఎస్ఆర్ గంటారాములు వేముల రామూర్తి రాజీనామా వారిది బీజేపీ వేటే అయితే ఫస్ట్ జాబితా లేదా చివరి జాబితాలో పెద్దపల్లి బీజేపీ టికెట్ చివరిలో ముఖ్యులకు మైండ్ బ్లాక్ తప్పదు బీజేపీ టికెట్ ఖరారుపై టిఆర్ఎస్ కాంగ్రెస్ లో కూడా ఆసక్తి పెద్దపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరి మధ్య భీకర పోరు అంటూ రాజకీయాలను సమీక్షిస్తున్న వారు సైతం బీజేపీ అభ్యర్థి ఎవరు అనే కోణంపై ఆరా తీస్తున్నారు బీజేపీ హిందూ రాజకీయ పార్టీ క్రమశిక్షణ పార్టీగా గుర్తింపు ఉన్నప్పటికీ పెద్దపల్లిలో ఆ పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న వారు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారు ఇలా టికెట్ ఆశిస్తున్న వారిలో ఆ రెండు గ్రూపులుగా ఉన్నాయి ఒకరు కండువా వేసుకున్నవారు బాల్యం నుండి కాసాయం కండువా ధరించిన వారు టికెట్ ఇస్తానంటే సభ్యత్వం తీసుకుని అదే రోజు బి ఫామ్ అందుకునేవారు ఇలా మూడు వర్గాలుగా చెందిన వారు పెద్దపల్లిలో బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు పోటీ పడుతున్నారు సీనియర్లను కలవరపెడుతున్నారు కొత్త వారి రాక పాత వారిలో ఆగ్రహానికి కట్టలు తెంచుతున్నది ఇలా ఒకవైపు అనుమానాలు మరొకవైపు అగ్రహాలు ఇంకా చెప్పాలంటే బీజేపీలో విపరీతమైన టెన్షన్ పెంచుతున్న పెద్దపల్లి టికెట్ వ్యవహారం దాగుడు మూతల కథలు మరిపిస్తోంది నిన్న మొన్నటి ఊహాగానాలకు తోడు తాజాగా బుధవారం కాంగ్రెస్ పార్టీ నుండి శ్రీ సత్యనారాయణ రెడ్డి ఓదల జెడ్పీటీసీ గంటారాములు మాజీ ఎంపీపీ వేముల రామూర్తి రాజీనామాతో సత్యనారాయణ రెడ్డి గంటారాములు ఇద్దరు ఆశావాహులుగా బీజేపీ టికెట్ జాబితాలో చేరిపోయారు బీజేపీ నాయకులు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హామీ సత్యనారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది ఒకవేళ బీసీసీ టికెట్ ఇవ్వడానికి బీజేపీ నిర్ణయిస్తే గంటారాములు పోటీకి రెడీగా ఉన్నారు ఖచ్చితమైన హామీ ఇస్తే జూలపల్లి జెడ్పీటీసీ లక్ష్మణ్ బీజేపీలోకి వస్తారని ఒక ప్రచారం కూడా ఉంది ఇప్పటికే ఇలాంటి హామీతో టీఆర్ఎస్ లో కొనసాగుతున్న కొలిపాక శ్రీనివాస్ బీజేపీ పార్టీ కార్యకలాపాలను నడుపుతున్నాడు పలుమార్లు ఈటల రాజేందర్ ని కలిసి వచ్చాడు ఈటల శిష్యుడిగా పెద్దపల్లిలో కొలిపాక సుపరిచితుడు అయితే వీళ్ళు ఎవరూ పార్టీలో చేరలేదు అయినా టికెట్ ఆశించడం ఏమిటి అని బీజేపీ సీనియర్ నాయకులు ఆగ్రహంతో ఉన్నారు అప్పటికప్పుడు బీజేపీలో చేరి ఓడిపోయిన తర్వాత పార్టీ వీడి వెళ్లే వారి టికెట్ అసంభవం అంటూ వాదిస్తున్న వారు బీజేపీలో ఉన్నారు సూటిగా చెప్పాలంటే టిఆర్ఎస్ టికెట్ కోసం దాసరి మనోహర్ రెడ్డితో బొద్దుల లక్ష్మణ్ నల్ల మనోహర్ రెడ్డిలు తప్పితే ఇంకెవరూ పోటీ పడలేదు ఇప్పుడు ఆ నల్ల మనోహర్ రెడ్డి టిఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీ టికెట్ కోసం అగ్రనేతలు అందరినీ కలిసి వస్తున్నారు వారం రోజులుగా హైదరాబాద్ లోనే మకం వేశారు కొందరు ముఖ్యులు బీజేపీ నుండి నల్ల మనోహర్ రెడ్డి పేరు ప్రతిపాదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇది కాకుండా పార్టీకి సిన్సియర్ గా పనిచేస్తున్న ఎంతో మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు మాజీ ఎమ్మెల్యే గుజ్జిల రామకృష్ణారెడ్డి ప్రదీప్ రావు సురేష్ రెడ్డి సదానందం సగౌడ్ ఇలా కొండవీటి చాంతానంత లిస్టు ఉంది ఇప్పుడు లిస్టుకు తోడు కాంగ్రెస్ నుండి రాజీనామా చేసిన టీం టిఆర్ఎస్ నుండి అలిగిన వాళ్ళు రాజీనామా చేసిన వాళ్ళు ఇంకా రాజీనామా చేస్తామంటూ వారెంట్ జారీ చేస్తున్నవారు బోల్డ్ లిస్టు ఉంది ఇలాంటి లిస్టును స్కుటిని చేసే ఓ టీం బీజేపీ ఏర్పాటు చేసింది అలా అలా స్కుటిని చేసే కమిటీని కన్వీనర్ ఎవరో తెలుసా దుగ్గ్యాల ప్రదీప్ ఆయన చాలా సింపుల్ గా టికెట్ ఎవరికి వస్తుంది మీరే చెప్పండి అంటూ నవ్వుతూ ప్రశ్నిస్తూ అందులోనే జవాబు ఇచ్చారు